కబీరా సోయి పీర్ హై జో జానే పర పీర్, జో పర పీర్ నా జానై సో కాఫిర్ బే పీర్. సంత్ కవి కబీర్ దాస్ చెప్పినటువంటి మాటలు ఇవి. దీని అర్థం ఏంటి అంటే, ఎదుటివాడి బాధని అర్థం చేసుకోగలిగేవాడే నిజమైనటువంటి సజ్జనుడు. ఎవడైతే ఎదుటి వ్యక్తి యొక్క బాధని కష్టాన్ని అర్థం చేసుకోలేడో వాడు ధర్మం ప్రకారము దైవ ధిక్కారి, సో కాఫిర్ బే పీర్ అంటాడు. కాఫీర్ అంటే దైవధర్మ ధిక్కారి అని. సో ఎవడైతే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోలేడో అతనిలో ఎంత దైవభీతి దైవభక్తి ఉందని చెప్పుకున్నా సరే అతను వాస్తవంగా ధర్మధిక్కారి అనే మాటని కబీర్ దాస్ తెలియజేశాడు. మరి మిత్రులారా, మన ధర్మశాస్త్రాలను పరిశీలించినట్లయితే ఇవి కూడా ఎదుటి వ్యక్తి యొక్క బాధని కష్టాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనలో ధార్మికత పరిపూర్ణమవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. మానవత్వానికి మానవత విలువలకు శాస్త్రాలలో ధర్మం పేరిట పెద్ద స్థానం అనేది ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే 107వ సూరాలో 1-7 వాక్యాలు, అరఐదల్లజీ యుకజ్జిబు బిద్దీన్ ఫజాలికల్లజీ యదుబ్బుల్ యతీమ్ వలా యహుజ్జు అలా తఆమిల్ మిస్కీన్. ఇక్కడ పరలోక శిక్షను బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూసావా? అతడే అనాథలను కసిరికొట్టేవాడు, పేదవాళ్లకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు, తమ ఆరాధనల పట్ల అశ్రద్ధ వహించేవాడు, ప్రదర్శన బుద్ధితో వ్యవహరించేవాడు, వాడుకునే మామూలు వస్తువులను ఇతరులకు ఇవ్వటానికి వెనకాడేవాడు, సర్వనాశనం అవుతాడు. అంటే ఇక్కడ పరలోక శిక్షా బహుమానాలు అనేవి ధర్మంలో ఒక ప్రధానమైనటువంటి విశ్వాసం. ఈ తాత్కాలికమైన జీవితం తర్వాత దేవుడు ఒక శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు, అక్కడ నాకు శాశ్వతమైన ప్రతిఫలం, దాన్ని స్వర్గము, నిత్య జీవము, మోక్షము ఏదైనా పిలవచ్చు, ఆ శాశ్వతమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ నా జీవితము ధర్మానికి వ్యతిరేకంగా గడిస్తే అక్కడ దేవుడు శాశ్వతమైన శిక్షను కూడా ఇస్తాడు అనేది ధర్మం యొక్క ఒక మూల సిద్ధాంతము, ఒక ప్రధానమైనటువంటి విశ్వాసం. ఖురాన్ ప్రకారం చూసుకుంటే ఆ విశ్వాసాన్ని తిరస్కరించే వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అతని గుణాలు ఏమిటి అంటే, అనాథలను కసిరి కొట్టేవాడు, పేదవాళ్లకు అన్నం పెట్టు అని ప్రోత్సహించని వాడు. ఇదే సూరాలో చివరి వాక్యంలో, వాడుకునే మామూలు వస్తువు సాధారణ వస్తువుని ఇతరులకు ఇవ్వడానికి నిరాకరించేవాడు వెనకాడేవాడు. అంటే సాటివారి పట్ల, అనాథల పట్ల, పేదల పట్ల సానుకూల దృక్పథాన్ని, ఒక సేవా గుణాన్ని మనం కలిగి లేకపోతే మనం అసలు ధర్మంలోని మూల సిద్ధాంతాలను కూడా అర్థం చేసుకున్నట్టు కాదు అని ఖురాన్ చెప్తోంది. మరి ఇదే విషయాన్ని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే 1వ యోహాను 4వ అధ్యాయము 20-21 వచనాలలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందియున్నాము. అంటే కనిపించే మనిషిని ప్రేమించలేనివాడు, కనిపించే మనిషి పట్ల ఒక సానుకూలమైనటువంటి ఆలోచనను కలిగి ఉండలేనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించే అవకాశము లేదు. ఎవడైనా సరే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి వాడు పక్క మనిషిని కనుక ద్వేషిస్తే వాడు అబద్ధీకుడు అని బైబిల్ గ్రంథంలోనే ప్రధానమైనటువంటి ఆజ్ఞలు తెలియజేస్తూ, మొట్టమొదటి ఆజ్ఞ మన దేవుడు ఒక్కడే, ఆయన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆరాధించాలని చెప్పి, దాని తర్వాత వెంటనే తెలియజేసిన 2వ ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అని. అంటే బైబిల్ ప్రకారము కూడా సాటి మనిషి పట్ల మనం ప్రేమను వ్యక్తం చేయలేకపోతే, ప్రేమను కలిగి ఉండలేకపోతే మనం ఆ దైవాన్ని ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవడంలో ఎటువంటి అర్థము కూడా లేదు. మరి ఇదే విషయాన్ని మనం భగవద్గీతా శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో 32వ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, ఓ అర్జున, సమస్త ప్రాణులయందును సుఖమును గాని దుఃఖమును గాని తన తోడ పోల్చుకొనుచు, తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మీయుడు భావముతో తన వలే సమానముగా ఎవడు చూచును అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. అంటే
ఎదుటివాడి కష్టసుఖాలను తనతో కంపేర్ చేసుకుంటూ వాడికి ఆనందం వస్తే మనం కూడా సంతోషించడము, పక్కవాడికి బాధ కలిగితే వాడు కష్టంలో ఉంటే మనం చలించడము, మనం స్పందించడము, మన వంతు మనం సానుభూతిని వ్యక్తం చేసి మనం చేయగలిగే సాయాన్ని చేయడము మన బాధ్యత అని భగవద్గీత కూడా బోధిస్తుంది. హిందూ మత సారాంశం ఏమిటి అంటే ఒక్క ముక్కులో మనం చెప్పేది ఏంటండి, మానవ సేవయే మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. సో భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా, ఖురాన్ గ్రంథం చెప్పినా, మనము దేవుని పట్ల ప్రేమను కలిగి ఉంటున్నాము అంటే దానికి నిదర్శనంగా మనం మన తోటి వారి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న సమాజం పట్ల మనము సానుభూతిని, సానుకూల ఆలోచనను కలిగి ఉండాలి. అనాథల పట్ల, నిరుపేదల పట్ల మనము ప్రేమ, దయా, జాలి, కరుణ వ్యక్తం చేస్తూ ఉండాలి. మనం చేయగలిగే సాయము మన చుట్టూ ఉన్నవారికి చేయగలగాలి. స్వామి మైత్రేయ ఒక చక్కని మాట చెప్తారు, ధార్మిక సేవ అంటే ప్రజలు చూస్తున్నారు అనే స్పృహతో దేవుని సేవ చేయడం కాదు, దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచనతో చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడం, ఇదే అసలైన ధార్మిక సేవ అన్నారు. ఈరోజు దేవునికి ఇవ్వాలి అంటే మనం ఏమివ్వాలి, ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచనతోటి మనం వెళ్తున్నటువంటి గుళ్ళు, మసీదులు, చర్చిలు పెద్ద పెద్ద భవంతులుగా, బ్రహ్మాండమైనటువంటి స్థలాలుగా అవి మారిపోతున్నాయి. కానీ వాటి బయటే ఆ మెట్ల దగ్గరే నుంచుని అర్థించేవాడు వాడి జీవితాంతము అలాగే ఉంటున్నాడు. మనం దేవునికి ఈ భౌతికపరమైనటువంటి పదార్థాలు ఏమి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దేవునికి మనం ఇవ్వాల్సిందల్లా ఏమైనా ఉంది అంటే అది మన మనస్సు, మన ఆలోచనలు. మనం ఎక్కడన్నా ఏం చేస్తున్నా సరే దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని యొక్క అబ్జర్వేషన్లో ఉన్నాను, దేవుని యొక్క పర్యవేక్షణ నాపై ఉంది అనే స్పృహ మనలో ఉండాలి. ఇది మాత్రమే, ఈ ఆలోచన మాత్రమే దేవునికి మనం మొట్టమొదట చెల్లించుకోవలసింది. అందుకే భగవద్గీతలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు అంటాడు. అంటే నువ్వు నాకే నమస్కరించు, నాకే భక్తుడుగా ఉండు, నన్నే ఆరాధించు అని చెప్పి మొట్టమొదటి షరతు ఏం చెప్తాడు అంటే, మన్మనాహ నీ మనస్సుని నాకు నువ్వు అర్పించు. మనస్సును మనం దేవునికి అర్పించాలి. మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి, మనస్సులో ఉన్నటువంటి చెడు కోరికలను విడిచిపెట్టి నువ్వు స్థితప్రజ్ఞుడవి కాగలవు అని భగవద్గీత చెప్తోంది. బైబిల్ గ్రంథంలో కూడా మీరు మారు మనస్సు పొంది సువార్తను ప్రకటించుడి అంటాడు. సువార్త చెప్పాలి, అయితే దానికన్నా ముందు మనస్సును మార్చుకోవాలి. ఆ మనస్సుని ముందు మనం మన దేవునికి అర్పించాలి. ఖురాన్ని పరిశీలించినట్లయితే ఖద్ అఫలహ మన్ జక్కాహ వఖద్ ఖాబ మన్ దస్సాహ అంటాడు. అంటే ఎవడైతే తన ఆంతర్యాన్ని పరిశుద్ధపరుచుకున్నాడో వాడు సఫలుడవుతాడు, ఎవడైతే ఇందులోని మంచిని అణిచివేశాడో వాడు విఫలుడైపోతాడు. కాబట్టి మిత్రులారా, మనం దేవునికి సమర్పించాల్సింది ఏంటి అంటే మన మనస్సు. మన మనస్సులో మనం దేవునికి తప్ప ఆయనకి సాటి సమానంగా ఎవరికి మన స్థానాన్ని కల్పించకూడదు. మన ప్రతి ఆలోచనలోనూ, మన ప్రతి ప్రయత్నంలోనూ మొట్టమొదట దేవుని యొక్క భీతి మనలో ఉండాలి. దేవుడు మన ప్రయత్నానికి తన యొక్క సహకారాన్ని అందిస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలి. రెండవది, మనం ఇవ్వాలి అనుకుంటే దేవునికి మనం ఏమీ కూడా భౌతిక పదార్థాలు ఇవ్వక్కర్లేదు. మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కులము, మతంతో సంబంధం లేకుండా వాళ్ళకి మనము చేతనైన సాయము చేయగలగాలి. మన బంధుమిత్రుల్లోనే ఎంతోమంది నోరు తెరిచి అడగలేక నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు ఉండి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు మనం కనిపెట్టి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళకి మనం పరోక్షంగా సాయం చేయగలగాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అర్థించే వాళ్ళు అనేక మంది ఉండవచ్చు, అనాథలు ఉండవచ్చు, వితంతువులు ఉండవచ్చు. అలాంటి వారికి మన సంపాదనలోని కొంత భాగాన్ని మనము, అది రూపాయి అయినా కావచ్చు, 100 అయినా కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా, సాయం సైజుతో దేవునికి పనిలేదు. మనం ఏ సంకల్పంతో చేస్తున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అది మనం చేయగలిగినప్పుడు, ఈ చుట్టూ ఉన్నటువంటి జనాలకి మనం ఉపయోగపడగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని చూసి మెచ్చుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ వారు ఏమన్నారంటే, భూలోక వాసులపై మీరు కరుణ చూపండి, ఆకాశవాసి అయిన దేవుడు మీపై కరుణ చూపుతాడు అని. కాబట్టి మన ప్రేమకు, మన కరుణకు, మన జాలికి, మన సానుభూతికి అసలైన అర్హులు ఎవరైనా ఉన్నారు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పేదలు, అనాథలు, అవసరార్థులు. వారి పట్ల మన బాధ్యతను మనం నెరవేరుద్దాము. ఆ దేవుని యొక్క ప్రేమకి మనము పాత్రులమవుదాము.